తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నూడిల్స్, క్యాబేజ్, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కారం, ఉప్పు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికం, ధనియాల పొడి. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. తీసుకొస్తావా? ముందుగా నూనె వేసుకుందాము. నూనె ఒక 3 చెంచాలు. నాకు కొంచెం కొస్త వేయడం అనమాట. ఓకే, నూనె కాస్త వేడైన తర్వాత ఈలోపు నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది అనమాట. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నాకు అరుణాచలం వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళాను అని చెప్పేసి. సో అక్కడే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంటూ ఉంటుంది. చాలా మంది ఏంటంటే గిరి ప్రదక్షిణ అంటే మనం ఆటోలోనూ చేసేసేయచ్చు, కావాలంటే మన కార్లో కూడా చేసేసేయచ్చు అని చెప్పేసి అన్నారనమాట. సో అలా కాదని చెప్పేసి ముందే మేము మంచి పని చేసామంటే గిరి ప్రదక్షిణ అంటే కాళ్లతోటి బేర్ ఫుట్ తోటి నడవాలి అని చెప్పేసి అనుకున్నాం. కానీ చాలా మంది అక్కడ ఆటోల్లోనూ కార్లో తిరిగేస్తుంటే సరే వాళ్ళ ఇష్టం వాళ్ళది, మంది మందే అని చెప్పేసి. కానీ 14 కిలోమీటర్లు నడవగలవా అని చెప్పేసి ఆలోచించాను. మా అమ్మగారు చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనిపించింది. 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా అసలు ఎలా నడిచామో కొండ ప్రాంతం అది కూడా, ఆ చిన్న చిన్ని రాళ్ళు రోడ్డు కూడా ఉంటుంది, చిన్న చిన్ని రాళ్ళు, అది కూడా ఏంటంటే తారు రోడ్లో మనకి కాస్త చిన్న చిన్నగా మిగిలిపోయిన రోడ్డు ఎలా ఉంటుంది, గుచ్చుకుపోతూ అవన్నీ అక్కడికక్కడ అనిపించింది. కానీ రిలాక్స్ అయిపోయాం అనమాట 14 కిలోమీటర్లు వెళ్ళి వచ్చిన తర్వాత. అసలు అంత దూరం నడిచాము మనము, అసలు ఎలా నడవగలిగాం 14 కిలోమీటర్లు? కాలు నొప్పులు లేవు, ఏమీ లేవు. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఇటు మా అమ్మగారికి అలాగే మా సిస్టర్ ఒక ఆమె కూడా వచ్చింది, నాకు ఇంట్లో బాగాలేదు, వాళ్ళని అడిగితే వెనక నుంచి ఎవరో తోస్తున్నట్టు మాకు అనిపించింది అని చెప్పేసి. అంత దైవశక్తి, ఎక్కడ బ్రేక్ లేదు, ఎక్కడ కూర్చున్నది లేదు, కంటిన్యూస్ గా గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఎన్ని అవర్స్ లో కంప్లీట్ చేశారు? ఒక 3.5 అవర్స్ పట్టింది మాకు. 3.5 అవర్స్లో 14 కిలోమీటర్స్ మేము తిరిగాము. అలాగే చాలా మంది పెద్దవాళ్ళు, వయసు అయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే వెనక నుంచి మమ్మల్ని ఎవరో నెడుతున్నట్టు అసలు నడిచిన ఫీలింగే లేదు, కాళ్ళు ఎప్పుడు కూడా లేవు అని చెప్పారు. నిజంగా అలాంటి విషయాల్లో నిజంగా అయిందనే తెలుస్తుంది. ఒక గంట సేపు మనం నిలిచుంటేనే కాళ్ళు వస్తున్నాయని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాంటిది 14 కిలోమీటర్లు గిరి చుట్టూ, అది కూడాను ఆ మంచిగా ఉండే రోడ్లో కాదు, ఉచ్చుతున్న రోడ్లో నడవడం అంటే నిజంగా అద్భుతమే. దైవలీల డెఫినెట్ గా ఉంటుంది. సో వేల మంది కూడా ఉంటూ ఉంటారు అనమాట అక్కడ. పౌర్ణమి టైంలో అయితే మనం అసలు ఇసుకేస్తే రాలని జనం ఉంటారంట. ప్రతి మంత్ కూడా ఉంటుంది, పౌర్ణమికి కూడా అలానే ఉంటుంది. కార్తీక మాసం పౌర్ణమికి అయితే ఇంకా చాలా 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 కన్నులు పండగగా ఉంటుంది అనమాట. పెద్ద జ్యోతి వెలిగిస్తూ ఉంటారు ఆ టైంలో. అంటే పుణ్యం రెండు మనకి డిఫరెన్షియేట్ చేయొచ్చు. పుణ్యం కావాలి అంటే మనం పుణ్యం కావాలి అనుకుంటూ తిరుగుతూ ఉంటాం, కాదు. మనం ఏంటంటే అసలు మన ఫీల్ని ఎంజాయ్ చేయాలి, ఆ ఫీల్ తెలుసుకోవాలి అనుకుని వెళ్ళిన దానికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే కాస్త ఖాళీ దొరికినా పర్లేదు, పుణ్యం కావాలని మంచి రోజుల్లో మనం వెళ్ళి ఇబ్బంది పడేదానికంటే అసలు అంతా తెలుసుకుని ఆ ఫీల్ని అనుభవించాలి అని వెళ్ళే రోజుల్లోనే మనకి చాలా బాగుంటుందనే చెప్పొచ్చు. అందులోను ప్రయాణం చేసేటప్పుడు ఒక ప్రాంతానికి వెళ్తున్నామంటే ఒక్కటే చూసి వచ్చేటే కంటే మనం నెట్ లో ముందే సెర్చ్ చేసుకుని పక్క పక్కన దగ్గర దగ్గర టెంపుల్స్ ఇంకా ఏమున్నాయి, ఇంకా ఎటువంటి ప్రాంతాలు ఉన్నా చూడదగ్గవి, వాటి విశిష్టత ఏంటి అని ముందే మనం సెర్చ్ చేసుకుని వెళ్ళినట్లయితే మనకు కూడా అది దైవ మనం అంటే దైవం పెట్టే మనసు కూడాను ఇంకెక్కువ అవుతుంది. ఓహో ఇక్కడ ఇది వెలిసిందా, దీని గురించి ఇంత ప్రాముఖ్యత ఉందా, మనకు తెలియదే. అలా కూడా కవర్ చేసుకోవచ్చు. అంటే కొంచెం దగ్గర దగ్గర ఉన్నవి మాక్సిమం కవర్ చేసుకోవచ్చు, 1-2 డేస్లో కంప్లీట్ చేసుకునేవి. ఒకవేళ 1 వీక్ లాంగ్ లో పెట్టుకుందాం అనుకుంటే ఇంకా కాస్త దూర ప్రాంతాలు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది డెఫినెట్ గా నాకు కూడా ఒకసారి అరుణాచలం వెళ్ళాలనిపిస్తుంది. నిజం కానీ మనకి ఎక్కడ ఏ ప్రాంతంకి దర్శనం చేసుకోవాలన్నా దైవ చాలా మంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, ఆయన ఎప్పుడు రప్పించుకుంటారు ఏంటో. అప్పుడు నాకు చిన్నప్పుడు తెలిసేది కదా, ఆయన రప్పించుకోవడం ఏంటి, డబ్బులు ఉన్నాయి, టికెట్ బుక్ చేసుకుంటే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. కానీ కాదు, మనం ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం, ఆ ప్లేస్ ని చూడగలం. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. ఉల్లిపాయ ముక్కలు 1 కప్. అది కూడా మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కల్ని.
కాస్త ఫ్రై కావాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే నూడిల్స్ లో ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో కాస్త నూడిల్స్ అలా 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 టాస్ చేసుకుందాం అంటే చాలు. ఓకేనా? దాని తర్వాత క్యాబేజ్ తురుము, ఇది కూడా ఒక కప్పు తీసుకున్నాం అన్నమాట. అలాగే క్యారెట్ తురుము ఒక కప్పు. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడు. నూడిల్స్ అనేటప్పటికి రెండు కంపల్సరీగా మనం యాడ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఒక మూడు. అలాగే క్యాప్సికం ముక్కలు. అన్ని కూడా చక్కగా పొడవుగా కట్ చేసుకున్నాము. అలాగే ఉడికించుకున్న కార్న్, ఇది ఒక కప్పు మెయిన్ ఇదే. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర చెంచా. ఓకే ఓకే, అన్ని వేసేసాం కదా. ఇంకా కొద్దిగా ధనియాల పొడి ఒక అర చెంచా. ఓకే, దీనికి సరిపడా అంటే నేను నూడిల్స్ కూడా సరిపడా వేసేస్తున్నాను. సాల్ట్, సాల్ట్ మన రుచికి తగ్గట్టుగా చూసుకుని మనం వేసుకోవాలి. అలాగే కొద్దిగా కలర్ రావడానికి పసుపు. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం. నేను కొంచెం వేసాను, అర చెంచా వేసాను నేను. ఓకే ఓకే, అవన్నీ వేసుకున్నాం కదా. సో అనుకున్నాం కదా మనం నూడిల్స్ మనకు మరీ ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా టాస్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఉడికించుకున్న నూడిల్స్ వేసేసుకుందాం. నూడిల్స్ మొత్తం లైట్ గా ఉడికించేసి ఇందులో వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. చాలా తొందరగా చేసుకోవచ్చు ఇది. అందులోనూ మెయిన్ గా ఇందులో టెంప్టింగ్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకి నాకు అనిపిస్తుంది స్వీట్ కార్న్ అనిపిస్తుంది. అలానే ఇంకా మంచి టేస్ట్ ని ఫ్లేవర్ యాడ్ చేసేది మనకి క్యాప్సికం కూడా ఉంది. అవును, ఎందుకంటే నూడిల్స్ అనేది ఇది మనకి చిన్న నూడిల్స్ కాదు కాబట్టి మొత్తంగా కలిసేందుకు టైం పడుతుంది. ఓకే, ఇటువైపు కొంచెం మసాలా అంతా దానికి. మాదిరి కలిపేసుకున్నావా బాగా? మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పైపైన వేసుకుందాము. ఓకే ఓకే, తర్వాత పైపైన ప్లేట్ తీసుకొచ్చేసి. ఓకే, ఆ పెద్ద ఆఫ్ చేసే పక్కో. ఇది ఎలా జారిపోతూ ఉంటుంది, మనం వేసే పని కూడా లేదు. ఒకటికొకటి అటాచ్ అయి ఉంటుంది కదా. ఇదిగో ఇది కూడా పెట్టేసే. సో ఇప్పుడు దీనిపైన కొత్తిమీర యాడ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ముందు తినాలి అనుకునే దానికంటే కళ్ళుతో తింటాం కదా ఫస్ట్ మనము. రెడీ, ఎంతో రుచికరంగా ఉండే చూడ్డానికి చక్కగా ఉండే నూడిల్స్, అదే కార్న్ నూడిల్స్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కార్న్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నూడిల్స్, క్యాబేజ్, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కారం, ఉప్పు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికం, ధనియాల పొడి. కార్న్ నూడిల్స్ తయారీ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 3 చెంచాల నూనె, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యాబేజ్ తురుము, 1 కప్పు క్యారెట్ తురుము, 3 పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, 1 కప్పు ఉడికించిన స్వీట్ కార్న్, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెంచా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకుని ఉడికించిన నూడిల్స్ కూడా వేసుకుని బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన కార్న్ నూడిల్స్ రెడీ.